ఫ్రెండ్స్ అందరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఫ్రెండ్స్ సమ్మర్ ని చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారా మేమైతే ఎప్పట్లానేనండి ఇంట్లోనే ఉన్నాము అంటే ఇంతకుముందు విజయవాడలో ఉన్నప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు కదా ఇక్కడ కూడా అంతే క్రమం వచ్చినాక ఇక ఇదే ప్రపంచం అనమాట మాది ఇల్లు పిల్లలు పనులు ఇంతవరకే ఇక ఇక్కడ ఏంటంటే ఇంకా వీడియోస్ కూడా షూట్ చేయట్లేను బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయండి ఇక హాల్లో అయితే అసలు ఎంత ఉబ్బదీస్తూ ఉందో చకచకా పని చేసుకోవడం వచ్చి ఏసీలో కూర్చోవడం ఇలానే సరిపోతుంది వీడియోస్ షూట్ చేయడం అదంతా అసలు చేయట్లేను నేను ఎందుకంటే వేరే అదర్ యాక్టివిటీస్ చేయట్లేను అనమాట అందుకని ఇక వీడియో షూటింగ్ కూడా చేయట్లేను నెక్స్ట్ ఈ బుజ్జిది చూసారు ఎంత ముద్దుగా ఉందో నేను రీసెంట్గా తన్మయ కోసం తీసుకొచ్చానండి ఇదేంటంటే అంతకుముందు విజయవాడలో ఉన్నప్పుడు మా మదర్ వాళ్ళ ఇంటి పక్కన ఒక చిన్న పాప ఉండేది వాళ్ళ ఇంట్లో ఈ కోడి పిల్లల్ని తీసుకొచ్చారు అవి తనమే చూసింది ఎన్నిసార్లు అడిగిందో నన్ను ఇవి ఎక్కడుంటాయి ఏంటి తీసుకురా మమ్మీ నేను పెంచుకుంటాను వాటిని పట్టుకోవాలి అది అని చెప్పి నేను ఇక అక్కడ ట్రై చేయలేదన్నమాట అప్పటికీ తను యూట్యూబ్లో అటు ఇటు చూసింది మమ్మీ ఫిష్ మార్కెట్ దగ్గర ఉంటాయంట నాకు తీసుకురమ్మని చెప్పి అడిగింది ఇక నేను తీసుకురాలేదు అక్కడ ఇక్కడ ఏంటంటే సడన్గా మేము మా ఇంటి దగ్గర నుంచి కొంచెం బయటికి వెళ్తూ ఉంటే పని మీద అక్కడ కనిపించాయి నాకు సరే ఎప్పటినుంచో అడుగుతుంది కదా అందులోను ఇప్పుడు ఈ హాలిడేస్లో అండి పిల్లలు ఎక్కువ ఫోన్ పట్టుకోవడము టీవీ చూడడము ఇలాంటి వాటితోనే సరిపోతుంది కదా వాళ్ళకి వేరే యాక్టివిటీస్ లేవు అందుకని ఇక నేను సరే ఇవి తెస్తే కొంచెం వాటిని చూసుకుంటూ ఆ టీవీ ఫోను అవి తగ్గిస్తుంది కదా అన్నట్టుగా తీసుకున్నాను చూసారే ఇది ఒరిజినల్ కలర్ అండి కోడిపిల్ల బలేగుంది ఇదైతే మరీ యాక్టివ్ అనమాట ఇది ఎంత రెండు ఉన్నాయి సేమ్ ఇటువంటివే అసలు ఎంత యాక్టివ్గా ఉంటాయో ప్రతి ఒక్కటి యాక్టివ్గా ఉన్నాయి ఆల్రెడీ వీటికి వ్యాక్సిన్స్ అవి వేస్తారంట ఇవి దాదాపు టెన్ డేస్ పిల్లలు అనుకుంటాను నేను తీసుకొచ్చి కూడా ఇప్పటికి ఆల్రెడీ టెన్ డేస్ దాటింది ట్వెల్వ్ డేస్ అట్లా అనమాట ఇప్పుడు ఇంకా కొంచెం పెద్దగా అయినాయి ఈ వాతావరణానికి కూడా కొద్దిగా అలవాటు అయినాయి అనమాట అందుకని ఇక ఒకసారి వీడియో కూడా షూట్ చేశాను మీకు చూపిద్దాం అన్నట్టుగా ఇక్కడ ఏంటంటే నేను తీసుకొచ్చిన రోజు ఒక చిన్నది బాస్కెట్ ఉంటే అందులో పెట్టాను ఇంకా అవి సరిపోవట్లేదు వాటికి తిరగడానికి అందుకని ఇక్కడ పెద్ద కాటన్ బాక్స్ తీసుకొని దాన్ని సెట్ చేస్తున్నాను ఈ లోపగా తన్మయ ఏంటంటే కోడిపిల్లలు కదా అవి ఆకులు తింటాయి తర్వాత ఫ్రూట్స్ తింటాయి ఏమేమి తింటాయి అన్నీ చూసుకొని దానికి తగ్గట్టుగా వాటన్నిటిని తీసుకొచ్చి చెట్ల శంకు మొక్కలు తింటున్నాయి అన్నమాట ఇవి అంటే శంకు చెట్టు కొమ్మలు ఉంటాయి చూసారా అవి చక్కగా తింటా ఉన్నాయి ఇంకా అవి తీసుకొచ్చి పెడతా ఉంది అనమాట చూసారా ఎంత హ్యాపీగా ఉందో అక్కడి నుంచి కదలట్లేదు అనమాట అస్సలు ఆ టీవీ కానీ ఫోన్ కానీ పట్టి అంటే చూడకోకుండా ఎక్కువ వీటితోనే టైం స్పెండ్ చేస్తూ ఉంది నాకు మా వారేంటంటే వాటితో ఎక్కువ టైం స్పెండ్ చేయడం వాటి దగ్గర ఉంటే డిసీజెస్ వస్తాయి మనం దూరంగా ఉండాలి వాటికి అని చెప్పేసి అంటూ ఉన్నారు కాకపోతే వాటికి ఆల్రెడీ ఇంజెక్షన్స్ అవి వేశారంట మనం ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకుంటే ఎటువంటివి రావు కదా అందుకని ఇక నేను పర్వాలేదులే అని చెప్పేసి అనేసి అన్నాను అయినా మ్యాక్సిమం వాటికి కొంచెం దూరంగానే ఉంటుంది స్టార్టింగ్ కాబట్టి ఇక కొంచెం వాటిని పట్టుకోవడం ఒక టూ డేస్ అలానే చేసింది అనమాట ఇక్కడ ఏంటంటే నేను ఒక పెద్ద కాటన్ బాక్స్ తీసుకొని దీనికి ఈ విధంగా మొత్తం అంటే ఫుడ్ ఐటమ్స్ అవి పెట్టడానికి అందులో పెడితే అవన్నీ కింద పడేసి అంత గలీజ్ గలీజ్ చేస్తూ ఉన్నాయి అందుకని ఇక్కడ నేను కొంచెం డిఐవైస్ అవి చేస్తూ ఉంటాను కదా ఒక పెద్ద కాటన్ బాక్స్ తీసుకొని ఇక్కడ కొన్ని ఫుడ్కి వాటర్కి ఒక వాటర్ బాటిల్స్ని కట్ చేసి ఇక్కడ సెట్ చేద్దాం అన్నట్టుగా ఇవి కట్ చేస్తూ ఉన్నాను అనమాట కాటన్ బాక్స్ని ఫైనల్గా అయితే సెట్ చేశాను ఇది కొంచెం పెద్దది అవ్వడం వల్ల పిల్లలు తిరగడానికి కూడా కొంచెం బాగుంది దానివల్ల అవి యాక్టివ్గా ఆడుకోవడం కానీ మనం పిలిచినప్పుడు దగ్గరికి రావడం కానీ అంటే వాళ్ళు పెంచే వాళ్ళు ఒక సౌండ్ చేస్తూ ఉంటారు ఆ సౌండ్ మనం కూడా చేస్తే మన దగ్గరకు వస్తూ ఉంటాయి మనం ఫుడ్ పెడతామేమో అని చెప్పేసి భలేగా అనిపిస్తుంది మామూలుగా అయితే కోడిపిల్లల్ని కొంతమంది పెంచుకుంటూ ఉంటారు ఎక్కువ కుక్క పిల్లల్ని అయితే అంటే పప్పీస్ని ఇష్టపడుతూ ఉంటారు కదా తన్మయ నుంచో అడుగుతూ ఉందన్నమాట ఒక పప్పీ కావాలని చెప్పి కాకపోతే ఏంటంటే వాటిని మెయింటైన్ చేయడం కొంచెం కష్టం కదండి ప్రతి చోట కుదరదు అందుకని అవి తేలేదన్నమాట ఇక్కడ ఏంటంటే ఫుడ్కి వాటర్కి కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది గ్యాప్ అని చెప్పేసి కట్ చేస్తూ ఉన్నాను ఇంకా ఇవి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఇంకా కొంచెం ఎక్స్ట్రా పని అనేది యాడ్ అయింది నాకు ఎందుకంటే వాటికి క్లీనింగ్ కానీ అదంతా ఉండాలి కదా ఇవి చూసారా ఈ బుజు బుజి అన్నీ ఒకే దగ్గరకు వచ్చి దగ్గర దగ్గర పడుకుంటూ ఉన్నాయి తర్వాతనేమో అన్ని కలర్కి రెండు ఉన్నాయి కదండి ఇవి ఏంటంటే కొట్టుకోవడం అవన్నీ కొంచెం వెరైటీగా అనిపించింది నాకు దగ్గర నుంచి చూస్తూ ఉంటే ఇక ఆ తర్వాత ఈ పని అంతా అయిపోయింది చాలా టైం వాటితోనే స్పెండ్ చేశాము ఆ తర్వాత రిలయన్స్కి వెళ్ళామనమాట ఈవినింగ్ వచ్చేసి రిలయన్స్లో కొంచెం పని ఉంది కొన్ని సరుకులు తెచ్చుకోవాలన్నట్టుగా రిలయన్స్కి వెళ్ళాం ఇది వచ్చేసి ఇక్కడ హోమ్ సెంటర్లో ఉంటుంది కదా రిలయన్స్ స్మార్ట్ అంటే ఇక్కడ అన్నీ కూడా ఎలక్ట్రానిక్స్ దగ్గర నుంచి హోమ్ నీడ్స్ వరకు అన్నీ ఉంటాయి అన్నమాట గ్రోసరీ అన్నీ ఉంటాయి ఇక ఇది పెద్దది అనమాట ఇక్కడ ఖమ్మంలో వచ్చేసి చాలా పెద్దగా ఉంది సరే ఒకసారి అయితే వెళ్దాము ఏమేమి ఉంటాయి ఏంటన్నట్టుగా చూద్దామని వెళ్ళాము సేమ్ ఇక ఎక్కడైనా ఒకటేనండి రిలయన్స్ అంటే ఇక అంతే కదా కాకపోతే ఏంటంటే చిన్నదైతే స్టాక్ తక్కువ ఉంటుంది పెద్దదైతే కొంచెం స్టాక్ ఎక్కువ ఉంటుంది అంతే అనమాట తేడా లాస్ట్ టైం నేను షేర్ చేసింది చిన్నది ఇదేమో చాలా పెద్దగా ఉంది నడవాలంటే కూడా చిరాకు వచ్చేసిందండి ఎందుకో అక్కడ విజయవాడలో డిమార్ట్ కానీ రిలయన్స్ కానీ అలవాటైపోయి ఇక్కడవి ఎందుకో చూడబుద్ధి కావట్లేదు అస్సలు అందులోనూ మెయిన్గా ఏంటంటే కొనుక్కోవాలన్న ఉద్దేశం లేదు ఫస్ట్ దానివల్ల ఏంటంటే ప్రతిదీ ఈ మోడల్ మనకు ఉన్నాయి కదా ఇటువంటి అవసరం లేదు కదా అన్న ఫీలింగ్ అయితే వస్తూ ఉంది మామిడి పండ్లు మాత్రం చాలా బాగున్నాయండి సీజన్ అయిపోతుంది కదా ఇక ఎవరన్నా స్టోర్ చేసుకోవాలన్నా పచ్చి మామిడికాయలు కానీ అలాంటివి కూడా అంటే చింతపండు అంటే చింతపండుకి బదులుగా మనం వాడుకుంటూ ఉంటాం కదా వాటిల్లో కూడా మనం మామిడికాయను వాడుకునేటట్టు ఇక సీజన్ అయిపోతుంది కాబట్టి కొన్ని కొయిల్ తెచ్చుకొని పీసెస్ కట్ చేసుకొని ఫ్రీజర్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడే అవకాశం అనమాట ఇప్పుడు జలాలు వస్తూ ఉంటాయి ఇవి బాగున్నాయండి ఇవి మనం ప్లాంటర్స్ కింద కూడా వాడుకోవచ్చు మూడు కలిపి నైంటీ నైన్ రూపీస్ అనమాట హండ్రెడ్ రూపీస్ అది ఒక చిన్న పూలకుండి అంత సైజులో ఉంది ఇక్కడ కూడా కొంచెం ఈ క్రోకరీ అనేది కొద్దిగా మోడల్స్ కనిపించాయి నాకు కాకపోతే ఇక నేను కొనదలుచుకోలేదండి మెయిన్ మెయిన్ ఏంటంటే కొనుక్కోవద్దు ఇప్పుడు ఇప్పటితో ఆపేద్దాము ఉన్నాయన్నీ వాడదాము అన్న కాన్సెప్ట్కి వచ్చాను అందుకని ఏవి చూసినా కొనాలనిపించలేదు ఇది చూసారా ఈ జార్ ఉంది కదా ఇది ప్లాస్టిక్ అండి ఇది సెట్ ఆఫ్ టూనో మరి త్రీనో ఉంది అక్కడ కనిపించింది కలర్ బాగుందని షూట్ అయితే చేశాను ఈ వుడ్స్ ప్యాచులాస్ ఇవన్నీ పెద్దగా లేవండి ఇక్కడ అంటే ఎక్కువ స్టాక్ లేదు విజయవాడలో ఉన్నట్టుగా ఇక్కడ ఎక్కువ తక్కువ స్టాక్ ఉందన్నమాట నెక్స్ట్ బౌల్స్ డిషెస్ ఇలాంటివన్నీ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ రెగ్యులర్గా దొరికేవే కదా ఇవన్నీ కూడా ఒకసారి అయితే షూట్ చేశాను అంటే కొంచెం కొత్త ఐటమ్స్ ఏమీ కనిపించలేదు నాకు పైన కూడా క్లోతింగ్ సెక్షన్ అదంతా ఉంది ఇక అక్కడ కూడా ఒకసారి అయితే ఒక రౌండ్ వేసామన్నమాట ఇక వేసి ఇక ఇంటికి వచ్చేసాము ఎందుకంటే ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు ఎగ్జిబిషన్కి అయితే వెళ్దాం అనుకున్నాం కానీ ఇక ఆ రోజు కుదరలేదు నెక్స్ట్ ఇదిగోండి తన్మయ్య చూసారా ఏదో చిప్స్లు అవి తీస్తూ ఉంది అనమాట నాకు ఈరోజు ఈ చిప్స్ కావాలి అని చెప్పి అంటూ ఉంది ఇక ఇంటికి వచ్చినాక ఇక చూసారా అవి ఎలా ఆడుకుంటూ ఉన్నాయో ఒక చిన్న కలర్ది ఆ రెడ్ కలర్ది కనిపిస్తుంది కదా దాన్ని లాగుతూ ఉన్నాయి అనమాట అది వచ్చేసి బస్తా సంచి ఉంటుంది చూసారా వైట్ కలర్ది అది వాటిని అలా లాగుతూ ఉన్నాయి ఇదిగోండి నైట్ కాగానే ఇలా అన్నీ గుంపుగా వచ్చేసి పడుకుంటా ఉన్నాయి అనమాట నాకైతే ఈ కోడి పిల్లలతో నాకు తనమైకి భలే టైంపాస్ అయింది మొన్నటిదాకా ఇక ఇప్పుడు కొంచెం అవి పెద్దగా అవుతున్నాయి కదా కొద్దిగా యాక్టివ్నెస్ తగ్గింది ఈ విధంగా అయితే టైం సరిపోతూ ఉంది ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీరు కూడా ఎవరన్నా పిల్లలు ఇట్లా పెట్స్ అడిగితే ఈ టైం బాగుంటుంది సమ్మర్ అంటే హాలిడేస్ ఇంట్లో ఉంటాయి కాబట్టి చిన్న చిన్నవి అయితే ట్రై చేయండి మనం చేయగలిగేవి ఇంతే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ యూ హ్యావ్ ఎ నైస్ డే